హలో బ్యూటిఫుల్ పీపుల్ సో మన గుంటూరులో ఈ రోజు మీకు అపార్ట్మెంట్ చూయించబోతున్నా అనమాట సో అపార్ట్మెంట్ వచ్చేసి మీకు ఎయిట్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి సో ఫస్ట్ అయితే అన్ని ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనమాట రెడీ అయిన తర్వాత ఆ లుకే వేరుగా ఉంటుంది అనమాట సో మీరే చూస్తున్నారు కదా మొత్తం ఎయిట్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి సో ఫస్ట్ అయితే మీకు ఫ్లాట్ అయితే చూపిస్తాను అన్ని ఈస్ట్ ఫేసింగ్ అనమాట సో వాస్తు ప్రకారం అయితే ఉంటుంది సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో మనకి ఫస్ట్ స్టార్టింగ్ లోనే హాల్ టీవీ యూనిట్ సోఫా యూనిట్ మనకి ప్రత్యేకంగా మనకి విండో అయితే ఇచ్చారు సో మొత్తం క్వాలిటీ ఫినిష్డ్ అనమాట అడ్రస్ వచ్చేసి మన గుంటూరు రైపీడీ కాలనీ ఐడియా ఉంది కదా సో మీకు అది క్లియర్ కట్ గా చూపిస్తాను ఫస్ట్ అయితే మనం ఫ్లాట్ అయితే చూసేద్దాం ఫర్ మనకి ఎంట్రన్స్ చూడండి మనకి టేక్ తో ఇక్కడ దర్వాజా అనేది వస్తుందనమాట డోర్ మెయిన్ డోర్ సో ప్రతి ఒక్కటి చాలా శ్రద్ధగా చేసుకున్నారనమాట సో మనకి వాస్తు కానీ చూస్తున్నారు కదా విండో చాలా గా సో ఇదంతా గ్రెనైట్ ఫినిషింగ్ అనమాట ఎంత అందంగా ఉందో చూడండి ఇంకా టూ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది అండ్ మనకి డైనింగ్ హాల్ అయితే చాలా గా ఇచ్చారనమాట ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి నాకు తెలిసి మన బడ్జెట్లో అండ్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి సో అన్ని ఫీచర్స్ ఉన్న ఇల్లు అనమాట మనకి సొంత ఇంటికి అలా ఎవరుకుండా చెప్పండి సో చాలా మంది ఇండిపెండెంట్ ఇల్లు మీద ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు పెరిగిన రేట్లు అనమాట సో అదే బడ్జెట్తో మనకి లోన్ ఫెసిలిటీతో మనకి అపార్ట్మెంట్ అనేది వస్తుంది సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మీకు డైనింగ్ హాల్ సో డైనింగ్ హాల్లో విండో కూడా చూడండి అసలు ఎటు చూసినా పచ్చదనమే అనమాట మనకి సిటీకి దగ్గరలో ప్రశాంతంగా జీవించాలంటే నాకు తెలిసి ఇదే అపార్ట్మెంట్ అయితే చాలా బాగుంది అనమాట అండ్ మా రిలేటివ్స్లో కూడా ఒకళ్ళు తీసుకున్నారు సో ఆ వాళ్ళే అన్నారు అనమాట నందిని ఇది గుంటూరు వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది సో నువ్వైతే వీడియో చేయాల్సిందే అన్నారు సో వాళ్ళ కోసమే అనమాట ఈ వీడియో కూడా చేసింది అండ్ మీకోసం కూడా ఈ వీడియో అయితే రెడీ చేయడం జరిగింది ఎందుకంటే సో చాలా మంది ఒక సొంతింటికి అలా ఉంటుంది కదా సో వాళ్ళ కోసం అనమాట సో ప్లాన్ అయితే ఒకసారి అయితే చూపిస్తాను చూడండి మన గుంటూరు సో మొత్తం ప్రమిసెస్ ఐపీటీ కాలనీ అనమాట ఇది ఉండేది మనకి ఏటుకూర్ బైపాస్ సత్యసాయిబాబా ఆశ్రమ్ మార్కెట్ సో విష్ణుప్రియ కమర్షియల్ కాంప్లెక్స్ అవి కూడా మీకు క్లియర్ కట్గా నేచర్ వ్యూతో చూపిస్తాను సో ఇదనమాట మనకి మ్యాప్ అనేది సైట్ వచ్చేసి మనకి మధ్యలో ఉంటుంది సో మీకు ఎటు చూసినా ఇండిపెండెంట్ హౌసెస్ ఏ ఉంటాయి మన అపార్ట్మెంట్ చుట్టూ సో ఇప్పుడు ఆ హౌసెస్ కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా ఈ హౌసెస్ పక్కనే ఉంటుంది మీకు చూపించే అపార్ట్మెంట్ అనేది సో ఇట్స్ బ్యూటిఫుల్ మన గుంటూరు దగ్గరలో నాకు తెలిసి జనానికి ఎవరికి తెలియదండి బాబు ఇంత తక్కువ ప్రైస్లో మనకి ఇంట్లాంటి బ్యూటిఫుల్ ఫ్లాట్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు అనమాట అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువే ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇది వచ్చేసి మీకు మొత్తం ఫినిషింగ్ అనమాట ఇప్పుడు తీసుకుంటే ఏంటంటే మీకు నచ్చిన విధంగా కలర్ కానీ సో ఇలా చేంజెస్ అనేవి చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సో ఎంత స్పేషియస్గా ఉందో చూడండి సో మనకి సెక్యూర్డ్గా ఉంటుంది అపార్ట్మెంట్ అంటే చాలా సెక్యూర్డ్గా ఆలోచిస్తాము అండ్ ఆల్సో ఫీచర్స్ వచ్చేసి మనకి సీసీటీవీ కెమెరా లో ఉంటుంది అనమాట మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది జనరేటర్ కూడా ఉంటుంది ఇంకా వాల్ కలర్స్ అయితే మనకి వాల్ కేర్ విత్ పెయింట్ ఆఫ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అయితే ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ సో టైల్స్ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో సో మీరు ఏం చేశారంటే జస్ట్ ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి మీరు తీసుకోకుండా ఉండరు అనమాట నాకు తెలిసి ఇంకొన్ని అంటే జస్ట్ ఇంకొన్ని సంవత్సరాలు కూడా అని చెప్పను ఇంకొన్ని మంత్స్లోనే ఇక్కడ మామూలుగా ఉండదు ప్రైజ్ అనేది అది ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మనం తీసుకోలేదే అని బాధపడతాము సో ఆ బాధ మీరు పడకూడదు మంచి అందమైన సొంతిల్లు మీ ఇంటి కళను అయితే నెరవేర్చుకోండి ఎంత ఈస్ట్ ఫేసింగ్స్ అనమాట ఎయిట్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి సో చూస్తున్నారు కదా ప్రతి బెడ్రూమ్కి మనకి వెంటిలేషన్ అనేది చాలా స్పెసిఫిక్గా తీసుకున్నారు మనకి ఫ్లాట్స్ అనేది చాలా స్పేషియస్గా ఇచ్చారు చూడండి అంటే మనకి ఫస్ట్ ఫ్లోర్కి జస్ట్ టూ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి అనమాట సో స్టెప్ బై స్టెప్ మనకి మొత్తం టోటల్ ఎయిట్ ఫ్లాట్స్ అనేవి ఉంటాయి జస్ట్ ఫస్ట్ ఫ్లోర్కి టూ సెకండ్కి టూ అట్లా ఉంటాయి అనమాట టోటల్ ఫ్లోర్ ఫోర్స్ అయితే ఉంటాయి సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట మనకి సెల్ఫ్ కూడా మనకి చాలా స్పేషియస్గా ఇచ్చారు సో ఫినిషింగ్ కూడా చూస్తున్నారు కదా మనకి ప్రతి బెడ్రూమ్కి మనకి ఇక్కడ వాష్రూమ్ అనేది ఇచ్చారు సో వాష్రూమ్ కూడా చూడండి ఇరుకిరుగ్గా లేకుండా చాలా స్పేషియస్గా ఉంది సో ఇదే అనమాట బెడ్రూమ్ గురించి అయితే మీకు బయటకు వచ్చేసిన తర్వాత ఇలా ప్రతి ఒక్కటి అంటే చుట్టుపక్కల ఏమున్నది అది కూడా మీకు కళ్ళకి కట్టినట్టు చూస్తా అనమాట సో ఎంత బాగుందో చూడండి చక్క ఒకటి సో ఇవి చూస్తున్నారు కదా అవి కూడా మీకు వెంచర్లు అయిపోయినాయి అండి బాబు అవి కూడా మీకు కొన్ని అంటే విత్ ఇన్ వన్ ఇయర్ కూడా కాదు విత్ ఇన్ సిక్స్ మంత్స్లోనే మనకి అవన్నీ చుట్టూ ఇల్లే వస్తాయి అనమాట సో బయటకు వచ్చిన తర్వాత మనకి స్పేషియస్ సో చూస్తున్నారు కదా ఇదంతా గ్రేనైట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది మనకి ఇక్కడ మిర్రర్స్ అనేవి వస్తాయి అనమాట పెద్ద ఒక లాగా చాలా బాగుంటుంది అనమాట అసలు ఫినిషింగ్ అయిన తర్వాత చూస్తే అర్రే ఫ్లాట్స్ అన్నీ అయిపోయినాయా అని అనుకోకుండా మీరు ఇప్పుడే రావాలన్నమాట సో ఇది వచ్చేసి మీకు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇంకా మీకు చూస్తున్నారు కదా కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్ ఓనర్కి అయితే ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా వీళ్ళు అంతా క్వాలిటీ మెయింటైన్ అనమాట స్వాతి ఎంక్లైవ్ వాళ్ళు సో ప్రతి ఒక్కటి చాలా ప్రత్యేకంగా తీసుకుంటారు క్వాలిటీలో అయితే ఎక్కడ రాజీ పడరు అనమాట సో చూస్తున్నారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉందో సో అట్లా ఉంటుందన్నమాట స్వాతి ఎంక్లేవ్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంత ప్రత్యేకంగా ఉంటుంది అండ్ ఆల్సో మీకు బయట ఎలివేషన్ కూడా చూపించడం జరుగుతుంది ఫస్ట్ మీకు ఎందుకు ఇల్లు చూపించానంటే ఫస్ట్ ఇల్లే కదా మీకు కావాల్సింది తర్వాత మన బయట ఎలివేషన్ ఎట్లా ఉందని చూసుకుంటాం కదా సో ఇల్లు ఎంత నచ్చితే చాలామంది ఎక్కువగా ఇల్లు లోపల ఎలా ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్గా వంటగది ఎక్కడొచ్చింది బెడ్రూమ్ ఎక్కడ వచ్చింది సో అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా సో అందుకనే అనమాట ఫస్ట్ మీకు హౌస్ చూపించింది సో మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ ఎలివేషన్ సో చూడండి మీకు వెస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ అది కూడా చూపిస్తాను ఎలివేషన్ అనేది సో టోటల్ వ్యూ అయితే ఇట్లా ఉంటుంది ఇక్కడ వెంచర్స్ కూడా ఉన్నాయి అనమాట మనకి సో ప్రతిదీ మనకి సెక్యూర్డ్ సెక్యూర్డ్గా ఉంటుంది మనకి ఇళ్ళ మధ్యలోనే ఉంటాం అనమాట మనం కూడా సో ఇక్కడ నుంచి మన బస్ స్టాండ్ గుంటూరు బస్ స్టాండ్ జస్ట్ త్రీ కిలోమీటర్స్ మాత్రమే అండ్ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లొకేషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సో నియర్ బై మీరు చెక్ చేసుకోవచ్చు సో నేను నిజం చెప్తున్నాను అబద్ధం చెప్తున్నానని సో గుంటూరు బస్ స్టాండ్కి అయితే జస్ట్ త్రీ కిలోమీటర్స్ అనమాట సో చూస్తున్నారు కదా అలా కన్స్ట్రక్ట్ చేశారో లేదో వెంటనే తీసేసుకున్నారనమాట సో తక్కువగా వచ్చినప్పుడే అందరూ ఇలా ముందుకు సో తర్వాత ఎక్కువ అయిపోయినప్పుడు అర్రే మనం తీసుకోలేదని బాధపడతాము సో చూసినారు కదా స్వాతి ఎంక్లైవ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ అపార్ట్మెంట్ అనమాట అన్ని ఈస్ట్ ఫేసింగ్ సో ఇప్పుడు దాకా ట్రాఫిక్లో ఉండి ఉండి ఒక ప్రశాంతమైన జీవితం ఇక్కడ గడపాలనుకుంటే నాకు తెలిసి ఇది దీనంత బెస్ట్ ప్లేస్ అయితే ఇంకొకటి ఉండదండి ఇది వచ్చేసి మీకు ఐపీడీ కాలనీ అంటారు సో చూస్తున్నారు కదా వెంట వెంటనే ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది బిగిన్ చేస్తున్నారు అనమాట సో ఆల్రెడీ ఉంటున్నారు మీరే చూసారనమాట సో ఇండిపెండెంట్ హౌసెస్ అయినా కానీ సో ఇది వచ్చేసి మీకు పీవీ నగర్ సో ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్గా వెళ్తే మీకు అపార్ట్మెంట్ చూపించాను కదా సో అది కనిపిస్తుంది అనమాట ఎందుకంటే మనకి మెయిన్ రోడ్కి అంత దగ్గరగా ఉంటుంది ప్రతి ఒక్కటి సో ఇప్పుడు నేను అపార్ట్మెంట్ టెర్రస్ పైకెక్కి చూపిస్తాను అనమాట మీకు వచ్చేసి బైపాస్ అనమాట అది సో వేటుకూరు మీకు అందరికీ ఐడియానే ఉంది కదా సో ఆంజనేయ స్వామిని కూడా చూపిస్తాను అనమాట ఎంతో దూరంలో లేదండి నాకు తెలిసి గుంటూరులో వాళ్ళకి ఎవ్వరికీ తెలీదు ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్లో ఇంత ప్రశాంతమైన ప్లేస్లో మీరు గనుక చూసినారు కదా అది పామ్ ట్రీ అపార్ట్మెంట్ అనమాట మనకి ఫినిక్స్ మాల్ మీ అందరికీ ఆడే ఉంది కదా సో ఫినిక్స్ మాల్ పక్కనే ఉంటుంది పామ్ ట్రీ సో అది కూడా కనిపిస్తుంది అంటే చూడండి మనం ఎంత దగ్గరలో ఉన్నామో గుంటూరులో జస్ట్ త్రీ కిలోమీటర్స్ టు బస్ స్టాండ్ సో అన్ని అవైలబిలిటీ స్కూల్ కానీ హాస్పిటల్స్ కానీ చాలా దగ్గరలోనే ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కటి అనేది సో నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ ఎలివేషన్లో చూపిస్తున్నాను ఇదంతా కొన్నాళ్ళకి అంటే కొన్నాళ్ళకంటే ఎన్నో సంవత్సరాలు పట్టదు చూడడానికి సో వెంటనే ఇక్కడ హౌసెస్ కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయి ఇంకెందుకండి ఆలస్యం మీరైతే ఫస్ట్ ఇక్కడ విజిట్ చేయండి చూడండి క్వాలిటీ వైజ్ గా ఏటుకూరు ఆంజనేయ స్వామి కూడా చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఏటుకూరు ఆంజనేయ స్వామి సో అక్కడి నుంచి అనమాట సో చాలా దగ్గర ఎక్కడికైనా కానీ ఇట్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మీకు మన గుంటూరులోకి అయితే చాలా దగ్గరగా ఉంటుంది అనమాట సో చూస్తున్నారు రైతు వచ్చేసి విష్ణు ప్రియ కమర్షియల్ కాంప్లెక్స్ సో మీరు ఇది చూసిన ఖాళీ స్థలం విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో ఇవన్నీ బిల్డింగ్స్ అనమాట ఇంకెందుకండి లేట్ అసలు ఫస్ట్ వచ్చేసి ఒకసారి అయితే చూడండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఒక వాళ్ళ సొంత ఇంటికల్లా మీ ద్వారా నెరవేరుతుంది సో ఇందాక మీరు చూసిన ఫ్లాట్ వచ్చేసి సో కంప్లీట్ గా రెడీ అయిపోయింది అనమాట జస్ట్ విత్ ఇన్ వన్ మంత్ లో మీకు హ్యాండ్ ఓవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది చూస్తున్నారు కదా సో ఇది కూడా విత్ ఇన్ వన్ మంత్ లోనే రెడీ అయిపోతుంది అనమాట అసలు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది లోపల ఏం యూజ్ చేస్తున్నారు లోపల ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు అనేది మనకి కళ్ళకు కట్టినట్టు చూసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి మీకు హాల్ ప్రతి దానికి వెంటిలేషన్ అనేది ఉంటుంది డైనింగ్ హాల్ విత్ టూ బెడ్రూమ్స్ అయితే ఉంటుంది కిచెన్ అయితే చాలా స్పేషియస్ గా ఉంటుంది అండ్ కిచెన్ చూస్తున్నారా సో మీకు ఇది వచ్చేసి మీకు ప్రతి ఒక్కటంటే గ్రేనైట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది అనమాట చాలా అందంగా ఉంటుంది రెడీ అయిన తర్వాత అయితే అండ్ కిచెన్ చూస్తుంటే గ్రెనైడ్ ప్లాట్ఫామ్ విత్ సింక్ అయితే ఉంటుంది సెరమిక్ టైల్స్ అనమాట అండ్ మనకి టాయిలెట్స్ కూడా మనకి గెస్డేటర్ సిరమిక్ టైల్ కూడా ఉంటుంది గుడ్ క్వాలిటీ శానిటరీ ఫిట్టింగ్స్ అయితే యూజ్ చేస్తారు ఇంకా కలర్లో ఎక్కడ తగ్గేదేలే అనమాట అసలు వాల్ కేర్ విత్ పెయింట్ ఫర్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు అండ్ డోర్స్ అయినా మనకి మెయిన్ డోర్ గుడ్ క్వాలిటీ టేక్ వుడ్ ఫ్రేమ్ మనకి టేక్ వుడ్ షటర్ విత్ స్ప్రే పాలిష్ అదర్ డోర్స్ కూడా మనకి టేక్ వుడ్ ఫ్రేమ్ అండ్ ఫ్లెష్ డోర్స్ వస్తాయి అనమాట మనకి అండ్ వాల్స్ అయినా కానీ మనకి యూజింగ్ బై గుడ్ క్వాలిటీ బ్రిక్స్ మాత్రమే యూస్ చేస్తారు అండ్ ఇంకా ఎలక్ట్రిక్ విషయం కోసం మనకి కాన్సీల్డ్ కాపర్ వైరింగ్ వస్తుంది మనకి అడిక్వేట్ పాయింట్స్లో సో మనకి వన్ ఏసీ పాయింట్ గీజర్ పాయింట్ ఇస్తారు మనకి మాస్టర్ బెడ్రూమ్లో అండ్ టెలిఫోన్ పాయింట్ ఉంది టీవీ పాయింట్స్ ఇన్ హాల్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ పాయింట్స్లో అనమాట సో మనకి టీవీ అనేది హాల్లో ఉంటుంది అలానే మనకి మాస్టర్ బెడ్రూమ్లో కూడా టీవీ యూనిట్ పాయింట్స్ అయితే ఇచ్చారనమాట అండ్ ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంటుంది లివింగ్ డైనింగ్ బెడ్రూమ్స్ కిచెన్ విత్ వెరిఫైడ్ టైల్స్ అయితే వస్తుంది అనమాట మనకి సో టాయిలెట్స్ కానీ బాల్కనీస్ కానీ విత్ సెరమిక్ టైల్ ఫ్లోరింగ్ అయితే వస్తుంది మీకు సో నాకు తెలిసినంత వరకు సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట మన సొంత ఇంటి మీద సో క్వాలిటీ మెటీరియల్ అయితే యూస్ చేస్తున్నారు సో మీరే వచ్చి చూసుకోవచ్చు అసలు ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు అని కూడా సో మరి ఇంకెందుకండి ఆలస్యం అసలు ఫస్ట్ అయితే వచ్చేసండి ఫస్ట్ విజిట్ చేయండి అపార్ట్మెంట్ మన చుట్టుపక్కల కూడా చూసుకోండి సో అంత ఎంత అందమైన ప్రాంతంలో మనం ఉండబోతున్నామా అనిపిస్తుంది అనమాట అపార్ట్మెంట్ని చూస్తే అసలు జస్ట్ అలా నుంచున్నాను నేను కాసేపు అసలు గాలి బీవత్సంగా వచ్చింది అంత బాగుందనమాట ఇక్కడ స్వాతి అంక్లివ్ అపార్ట్మెంట్ అనేది సో ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి